చలో మధునూర్ బహుజన ఏదో వేరి పోస్టర్ ఆవిష్కరణ కామారెడ్డి పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బీఎస్పీ పార్టీ ఫెరోస్ ఇంటర్నేషనల్ ఫెరోస్ సర్కిల్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 29న చలో మధునూర్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫెరోస్ ఇంటర్నేషనల్ జోనల్ అధ్యక్షురాలు ప్రణతి శుభశ్రీ, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు బాలరాజు, టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి యాదగిరిరావు, ఫెరోస్ ఇంటర్నేషనల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ చలో మధునూర్ ఏదో వేరి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన కోఆర్డినేటర్ రావడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫెరోస్ ఇంటర్నేషనల్ జిల్లా కోఆర్డినేటర్ దువాసి స్వామి, ప్రధాన కార్యదర్శి గంగారం, నవీన్, ప్రశాంత్, సురేష్, శ్యాంబాబు, బాను, ఫెరోస్ సర్కిల్ రాజన్న, జోనల్ సెక్రటరీ రమేష్, టీటీసీ జిల్లా అధ్యక్షులు బాలన్న మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మన రాష్ట్ర కోఆర్డినేటర్ అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ నెల 29న మన కామారెడ్డి జిల్లా జుక్కల్ అసెంబ్లీ మధునూర్ మండలంలో బహుజన యోధబేరి అనే మీటింగు చేయబోతున్నాం. ఆ రోజు మనకు పెద్ద ఎత్తున బీసీలు చాలామంది కూడా మన బహుజన సమాజ్ పార్టీలో చేరబోతున్నారు. వాస్తవానికి బహుజన రాజ్యం రావాలంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీ మైనార్టీలు అందరూ కలిస్తేనే మనకు బహుజన రాజ్యం వస్తామని చెప్పేసి ముందుగానే మన కామారెడ్డి జిల్లాలో మధునూర్ మండలంలో పెద్ద ఎత్తున బీసీలు మన పార్టీలో జాయిన్ అవబోతున్నారు. ఇది ఒక గొప్ప విషయం. మన జిల్లాలో బీసీలు జాయిన్ అయితే దాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలలో కూడా బీసీలు మన పార్టీలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి మనం బీసీలను చైతన్యం చేయాలని చెప్పేసి ప్రవీణ్ కుమార్ సారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. బీసీలను, మైనార్టీలను, అలాగే పెద్ద ఎత్తున మహిళలను కూడా మన పార్టీలోకి చేర్చి మన బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి 2023లో రాజ్యాధికార దిశగా మనం ప్రయత్నం చేయాలని చెప్పడం జరుగుతుంది. కాబట్టి బీసీల దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. అలాగే ఈ నెలలో మనము మన బిగనూరులో మహిళల మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే వచ్చే నెలలో కూడా బీసీల మీటింగ్ పెట్టుకోవాలని చెప్పడం జరుగుతుంది సారు. కాబట్టి మనం బీసీలను చైతన్యం చేసే ప్రోగ్రామ్ను మనం పెద్ద ఎత్తున చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో ఈరోజు మన మధునూరులో నిర్వహించే సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఈరోజు నిర్వహించడం మనము విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మీటింగ్ను పూర్తి స్థాయిలో సక్సెస్ చేసుకొని మన జిల్లాలో ఎక్కడ మన ప్రవీణ్ సారు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తే అక్కడ కూడా పెద్ద ఎత్తున మనమందరము వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని ఆ విజయవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా. కాబట్టి స్వేరోస్ కానీ, మహిళలు కానీ, యువకులు కానీ అందరూ కూడా ఈ యొక్క సభను విజయవంతం చేసుకొని మనం 24/10/2021 గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి స్టేట్ కన్వెన్షన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వాల్ పోస్టర్ ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే విషయాలను మన స్వరో సమాజం ప్రతి గడప గడపకు, గ్రామానికి, మండలానికి, జిల్లాలకు వ్యాప్తించాలని చెప్పేసి ఈ స్టేట్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు, పెద్దలు, అన్ని సంఘాల నాయకులు స్వేరోస్ అంతిమ లక్ష్యం ఎప్పుడు జ్ఞాన యుద్ధమే. సో అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం కాన్సెప్ట్ మీద స్వేరోస్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. సో దీనికి అంతటికీ కూడా కారణం మన ఓల్డ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, కుల మతాలకు అతీతంగా ఉన్న మన ప్రజలందరూ కూడా స్వేరోస్ని ఆదరించడమే. సో ఇప్పుడు మేము ప్రతి సంవత్సరం ఎలాగైతే స్టేట్ కన్వెన్షన్స్, నేషనల్ కన్వెన్షన్స్ చేసుకుంటామో ఈసారి కూడా అలాగే స్వేరోస్ స్టేట్ కన్వెన్షన్ అన్ని సంఘాలు ఒకటే చేసుకోబోతున్నాము. గుంటూరులో జరుగుతూ ఉంటుంది ఈ ప్రోగ్రాం. కాబట్టి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో జరగబోయే స్టేట్ కన్వెన్షన్ ప్రోగ్రామ్కి కామారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని, ప్రతి మండలం, విలేజ్ నుంచి కూడా రావాలని అందరినీ కోరుతున్నాను. జైబీ.